ఇవాళ అర్ధరాత్రి రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది భారత కాలమానం ప్రకారం ఇవాళ అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలకు గ్రహణం ప్రారంభం కానుంది గ్రహణ మోక్షకాలం తెల్లవారుజామున రెండు గంటల ఇరవై మూడు నిమిషాలు అంటే మొత్తం గ్రహణ సమయం ఒక గంట పంతొమ్మిది నిమిషాలు అటు భారతదేశంతో పాటు ఆఫ్రికా యూరప్ ఆసియా ఆస్టేలియా దక్షిణ అమెరికాలోని తూర్పు ఉత్తర ప్రాంతాలు అట్లాంటిక్ మహాసముద్రం హిందూ మహాసముద్రం పశ్చిమ దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో గ్రహణ ప్రభావం పడ్నుంది అయితే ఇది పాక్షిక చంద్రగ్రహణమే అయినా గ్రహణ ప్రభావం తప్పకుండా భారత్పై కూడా పడబోతోందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇక మరోవైపు గ్రహణ సమయానికి ఆరు గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయటం ఆనవాయితీ కావడంతో ఇవాళ రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాలకు తిరుమల ఆలయ తలుపులు మూసివేస్తారు రేపు తెల్లవారుజామున ఏకాంతంలో ఆలయాన్ని శుద్ధి చేసి ఏకాంత సేవ నిర్వహిస్తారు అనంతరం భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు అటు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు మరోవైపు గ్రహణ సమయంలో శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీ నిలిపివేతతో పాటు అన్నప్రసాద సముదాయాన్ని మూసివేయనున్నట్టు టీటీ తెలిపింది అటు చంద్రగ్రహణం కారణంగా ఇవాళ సాయంత్రం ఐదు గంటల నుంచి రేపు ఉదయం ఐదు గంటల వరకు శ్రీశైల ఆలయ ద్వారా మూసివేస్తారు ఇక ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు మళ్ళీ సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున చంద్రగ్రహణం ఏర్పడుంది అయితే ఇది సంపూర్ణ చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది